క్రీస్తు లార్డ్ మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. యేసే జవాబని కార్యక్రమం ద్వారా మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అనుదినం దేవుని వాక్యాన్ని మోసుకొని మీ మధ్యలోకి రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీ అందరి సంతోషంగా దేవుని సన్నిధి మీతో నమ్ముచూ ఉన్నాం. అనుదినము దేవుడి మిమ్మల్ని కాచి కాపాడుతున్న నమ్ముచూ ఉన్నాం. ఈ రోజు కూడా ఒక ప్రశస్తమైన వాక్యాన్ని మనకు అందించబోతున్నాడు. జాగ్రత్తగా యేసే మాట వింటాం, ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. రక్షకుడ రండి దేవ, పరిశుద్ధాత్మదేవ రండి నాయన. పరలోకపు తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి. మీరు అభిషేకించండి, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అడుగుతున్నాము తండ్రి. మీ కృపతో నింపండి, జీవముతో నింపండి, మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీ ప్రజల హృదయాంతరంగములు అయ్యా, మీ వాక్యపు వెలుగును మీరు ప్రసన్నింపచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రతి చీకటి తొలగిపోవును గాక తండ్రి, ప్రతి బలకింత తొలగిపోవును గాక. వాక్యము బయలుదేరిన తోడని మీ వెలుగు కలిగినని చెప్పినట్టుగా ప్రభు, ప్రతి బీటి భూమి మీద మీ వెలుగు కలుగును గాక తండ్రి. అయ్యా, మీ వాక్యపు తుషారము అయ్యా జ్వలించును గాక. అది ఇప్పుడదే ఆకాశం నుంచి కురియును గాక తండ్రి. మీ సన్ని తోడించి నడిపించి బలపరచమని సహాయం చేయమని, మీ ప్రజల ముఖాంతరం నుంచి మీరు మాట్లాడమని సన్ని దయచేయమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 20వ 22వ వచనం చదువుకుంటాం. అందరు బైబిల్ తీయండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవానగు నేను ఈ కార్యం త్వరపెడుతున్నాను. ఏంటి అంటే, ఎన్నిక లేని వాణిని బలమైన జనము చేయాలని, వారికి బలము ఆపాదించాలని, వారికి లేని కీర్తిని ఆపాదించాలని, వారిని ఒక బలమైన జనముకు వారసులుగా చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే త్వరపడి పని చేస్తున్నాడు. ప్రైస్తలడా, హల్లెలూయా. ఒక ఎన్నిక లేని వ్యక్తి అంటే లోకము తనను ఎన్నిక చేసినప్పుడు, లోకము తనకు ఒక ఆధిపత్యం ఇచ్చినప్పుడు, తను త్యజించి తిరస్కరించి తనకున్న ఎన్నికను కొట్టివేసి దేవుని కోసం ఎవరైతే నిలబడతారో వారిని బలమైన జనముగా చేయాలని దేవుడు తన చేతులను త్వరపెట్టి పనిచేస్తూ ఉన్నాడంట ఆయన. ప్రైస్తలడా, హల్లెలూయా. త్వరపెట్టి కార్యం సఫలపరుస్తున్నాడంట ఆయన. ప్రైస్తలడా, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఆ త్వరపడి చేసేటువంటి కార్యాన్ని, బలమైన జనముగా చేసే కార్యాన్ని దేవుడు త్వర త్వరగా చేస్తూ ఉన్నాడు కదా. ఆ జనానికి ఆ యొక్క ఆధిపత్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు కదా. అందుకే ఆయన త్వర త్వరగా పనిచేస్తున్నాడు అంట. ప్రైస్తలడా, హల్లెలూయా. సో ఈ రోజున మరి ఎన్నికలను వ్యక్తిని ఎలా బలమైన జనంగా చేస్తారన్న విషయాన్ని మనం చదువుకుంటాం. అదేవిధంగా ఈరోజు రూతును గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. రూతు యొక్క జీవితం మనం చూస్తే, ఆమె జీవితం ఒక ఎన్నికలేని పరిస్థితికి వచ్చేసింది. ఎట్లాంటిది అంటే, ఆమె చిన్న వయసులో పెళ్లి చేసుకుంది, క్రైస్తవులు పెళ్లి చేసుకుంది. యూదా బెత్లెహేము నుంచి వచ్చినటువంటి నయోమి కుటుంబంలో ఒక వ్యక్తిని, చిన్న కుమారుని పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె ఏమైపోయింది అంటే, ఇద్దరు మరి బావగారు వాళ్ళ భర్త ఇద్దరు చనిపోయినప్పుడు పెద్ద కోళ్ళు అనేటువంటి ఓర్ఫా, చిన్న కోళ్ళ రూతు ఇద్దరు విధవరాళ్ళు అయిపోయారు. అటు నయోమి భర్త ముందే చనిపోయాడు, ముగ్గురు విధవరాళ్ళు అయిపోయి కూర్చుని ఉన్నారు. నయోమి కుటుంబం అంతా ఘోరంగా దెబ్బతినిపోయింది. సో అటువంటి మరి భయంకర పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు దేవుని సందేశం ఒక వార్త వినబడింది. రూతు గ్రంథం మొదట వచ్చే 6వ వచనం రాయబడిన మాట ఏంటంటే, యెహోవా తన ప్రజలను దర్శించుటకు వారికి ఆహారం ఇచ్చుటకు ఆయన తన చేతిని చాపాడు అని. ఆ మాట వినగానే నయోమి త్వర త్వరగా పరిగెత్తుకొచ్చి అన్ని సర్దుకుంటా ఉంది. ఎక్కడికి మీరు వెళ్తున్నారు అంటే, చెప్పింది నేను యూదా బెత్లెహేము వెళ్తున్నాను. యూదా బెత్లెహేము వెళ్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి అంటే, ఆమె చెప్పింది ఒక మాట చూద్దాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటి అంటే, మీరు మీ తల్లుల ఇండ్లకి వెళ్ళిపోండి, మరలా మీ దేవుడి వద్దకు వెళ్ళిపోండి, మీరు మరలా పెళ్లి చేసుకొని మీ ఇంట నెమ్మదిగా ఉండండి, ఇక్కడ మీకు పెళ్ళి అవుతుంది ఖచ్చితంగా. సో మీరు నెమ్మదిగా ఉంటారు, మీరు గర్భము ఫలముతో నెమ్మదిగా ఉంటారు అని చెప్పేసి ఆమె వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. అంటే వాళ్ళు భర్త చనిపోయిన వెంటనే ఆ లోకం వాళ్ళకు ఆఫర్ ఇస్తుంది ఏమని అంటే, మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మేము మళ్ళీ మీకు ఒక ఇంటి నిర్మించిస్తాం, మీ కన్నీరు తుడుస్తాం,
మీద శాపాన్ని విరగొడతాం, మీ మీద విధవరాల ముద్రను తీసివేస్తాం, సో మీకు మరలా మంచి జీవితాన్ని ఇస్తాం, మరలా మీరు పిల్లలతో సంతోషం బ్రతికేటటువంటి అవకాశం ఇస్తాం, మీకు ఒక ఇంటి పేరు, ఒక ఆదరణ, ఒక భరోసా కలిగిస్తాం అని చెప్పేసి ఆ యొక్క మోయాబు దేశంలో చాలామంది ఆఫర్స్ ఇచ్చి ఉంటారు, చాలామంది ఆఫర్స్ ఇచ్చి ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క ఆఫర్స్ విన్నప్పుడు ఓర్ఫా ఇమీడియట్గా తిరిగి వెళ్ళిపోయింది. బా, నాకు మరలా అటువంటి జీవితం దొరుకుద్దా, మరలా నేను వివాహం చేసుకుంటానా, మరలా నేను బిడ్డలను కంటానా, మరలా నాకు ఒక ఇల్లు దొరుకుద్దా, నాకు నెమ్మది కలుగుద్దా, కాబట్టి వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఆఫర్ని తిరస్కరించి, ప్రదేవుని బిడ్డ తాను ఇక్కడ వీళ్ళు చేసుకోవడానికి అర్హురాలు, ఒక ఇంటి నిర్మించుకునే అర్హురాలు, మరలా తన గర్భఫలం పొందుకునే అర్హురాలు, మరలా తన జీవితాన్ని మోడుబారిన జీవితాన్ని చిగురింపు చేసుకోవడానికి అర్హురాలు, వాళ్ళు ఆఫర్ ఇచ్చి నిన్ను చేసుకుంటాం పెళ్ళి రా అని చెప్పేసి పిలిచి ఉంటారు చాలామంది. కానీ ప్రదేవుని బిడ్డ ఆ యొక్క ఆఫర్ని తిరస్కరించి, ఆఫర్ వద్దు అని చెప్పేసి ఆ ఎన్నికను తిరస్కరించి పిచ్చిదానిలాగా ఆ ముసలమ్మ వెంట పరిగెత్తుకుని వస్తాం. అత్తమ్మా వద్దు వద్దు, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, అత్తా నీ వెనకే నేను వస్తాను, నువ్వు చచ్చిపోయిన చోట చచ్చిపోతాను అత్తా, నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటాను అత్తా అని చెప్పి హేసి దేవుని బిడ్డ వాళ్ళు ఇచ్చే ఆఫర్లు మొత్తం, పెళ్లి కుమారుడు సిద్ధమైపోయి ఉంటాడు, ఒకవేళ తోరణాలు కట్టేసి వాళ్ళ లైఫ్ను మళ్ళా పచ్చ తోరణాలు కట్టి మరలా వాళ్ళు పచ్చగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉండుంటారు అందరూ. ప్రియ దేవుని బిడ్డ ఆమెను ఒక తిరిగి మరొక ఇంటికి కట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు అటు తల్లిదండ్రులు ఇటు అత్త, అందరి ఆఫర్లు తిరస్కరించి, యెహోవా నా దేవుడు, ఆయనే నా దేవుడు, ఆ జనమే నా జనం, ఇక ఈ జనం నాకు వద్దు, ఒక్కసారి నేను మరి వస్త్రం కడుగుకున్నాను, ఒక్కసారి నేను దాంట్లోంచి బయటకు వచ్చేసాను, ఇంకా నేను తిరిగి వెళ్ళను, కుక్క తన వాంతి తిన్నట్టు మరలా మరలా లోకంలోకి వెళ్ళను, నా ఒక్కదాని సంతోషం కోసం, నేను ఒక్కదాని బ్రతకడం కోసం, నా ఒక్కదాని చిన్న జీవితం కోసం ఇంత పెద్ద దేవుని ప్రణాళిక నేను పోగొడతానా? దేవునికి ఎంత ప్రణాళిక లేకపోతే నా ఎడల, ఎంత పెద్ద ప్రణాళిక లేకపోతే ఇంతమంది మోయాబీలు ఉండగా నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, నన్నే ఎందుకు ఈ కుటుంబంలో చేర్చాడు, నన్నే ఎందుకు ఈ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను మలుచుకున్నాడు, ఇంతమంది ఉండగా నా పట్ల ఆయనకి ఏదో ప్రణాళిక ఉంది ఖచ్చితంగా, నా పట్ల ఆయనకి ఏదో ఉద్దేశం ఉంది ఖచ్చితంగా, ఎందుకు తన కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను జమ చేసుకున్నాడు, ఎక్కడో లోకంలో దేవుడు తెలియకుండా బ్రతుకుతున్న నన్ను ఎందుకు ఆకర్షించాడు దేవుడు, ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు, ఆయనకు ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ప్రదేవుని బిడ్డ నీ దేవుడే నా దేవుడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎస్ ప్రదేవుని బిడ్డ, మన జీవితంలో ఈరోజున అపజయాలు వచ్చినంత మాత్రాన, అపకీర్తులు వచ్చినంత మాత్రాన, మన జీవితంలో ఈరోజున ఆటుపోట్లు వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, దేవుడు మనకు దూరం అయిపోయాడని కాదు, ఖచ్చితంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన జీవితంలో కీడు జరిగినా మేలు జరిగినా దాని వెనుక ఒక గొప్ప కారణం ఉంది. కొన్ని కీడులు దేవుని మేలును తీసుకొస్తాయి మన జీవితంలో, కొన్ని కీడులు దేవుని యొక్క మేలును విస్తారంగా మన చేతిలో కురిపిస్తాయి. ప్రైస్తాడు హల్లెలూయా హల్లెలూయా. భారతదేశంలో భూకంపం వచ్చినప్పుడు, భయంకరం భూకంపం వచ్చినప్పుడు బంగారు గనులు బయటపడ్డాయి, కోలార్ బంగారు గనులన్నీ అప్పుడే బయటపడ్డాయి. కొన్ని తుఫానులు మన జీవితంలో కొత్త తలతల మెరిసేటువంటి కొన్ని గనులను బయట తీస్తాయి. కొన్ని భూకంపాలు మన జీవితంలో సంభవించినప్పుడు అవి మన బ్రతుకులంటే దాగినటువంటి ఆ నిధులను బయటికి తీస్తాయి. జ్ఞానపు నిధులను, ధైర్యపు నిధులను, తెగింపు నిధులను, ఇవన్నీ నిధులు అండి. బంగారం నిధనుకుంటాం, వజ్రాలు నిధనుకుంటాం, కానీ ధైర్యం ఒక నిధి. ప్రైస్ హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు నమ్మకం ఒక నిధి, నిరీక్షణ ఒక నిధి. తెరిచి దానిని ఆ నిరీక్షణాస్పదమైన మార్గాలు, విశ్వాసపు మార్గాలు, ధైర్యపు మార్గాలు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రైస్ హల్లెలూయా. కొన్ని సంఘటనలు మనం ధైర్యవంతులుగా చేస్తాయి, కొన్ని సంఘటనలు మన పిరికితనం చూడిపిస్తాయి, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, కొన్ని వైపరీత్యాలు జరిగినప్పుడు అవి మనలను మరి నిరీక్షణకర్తలు, నిరీక్షణ వైపు తిరిగి వ్యక్తులుగా చేస్తాయి. ప్రైస్ హల్లెలూయా. సో ఇప్పుడు ఈమె తెగింపు కలిగి వస్తూ ఉంది, ఈ జనం నా జనం కాదు, నాకు దేవుడు జనమే జనం, ఈ స్థలం నాది కాదు, దేవుడి స్థలమే నా స్థలం, ఈ దేవుడు నా దేవుడు కాదు, యెహోవాయే నా దేవుడు అని చెప్పేసి ప్రమాణపూర్వకంగా, త్యాగపూరితంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ అని విడిచిపెట్టి, సొంత అత్తగారు ఇచ్చిన ఆఫర్స్ అని విడిచిపెట్టి వచ్చేసింది. సో ప్రియ దేవుని బిడ్డ, తర్వాత వచ్చిన కార్యం మనకు తెలుసు. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది, మనందరికీ బాగా తెలుసు. పరిగ ఏరుకోవటానికి ఆరంభించినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఉన్నత శిఖరాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అత్యున్నతమైన ఒక వ్యక్తికి భార్యగా చేశాడు. ప్రైస్ హల్లెలూయా. బోయాజ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగింది.
ఆమెకు మరలా బిడ్డలు బిడ్డ పుట్టాడు కుమారుడు పుట్టాడు శ్రేష్టమైనటువంటి కుమారుడు పుట్టాడు అంతేకాదు ఆ దేశం నెమ్మది కలిగింది అందరి సాక్ష్యాన్ని పొందుకుంది అందరి సాక్ష్యాన్ని పొందుకొని ఆమె మరి ఇస్రాయేల్ వంశాన్ని వర్ధిల్లింపచేసే స్త్రీగా వాళ్ళ జాబితాలో దేవుడు తీసుకొచ్చి పెట్టించున్నాడు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఎస్ ప్రభు దేవుని బిడ్డ అక్కడ ఆఫర్ను తొలగించుకొని అక్కడ ఎన్నికను తీసివేసుకొని ఇక్కడికి వచ్చినందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఆమెను అన్యాయస్తులకు విడిచిపెట్టలేదు ప్రభు దేవుని బిడ్డ దేవుని కోసం వైరాగ్యాలు నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుని కోసం త్యాగం కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడిని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు దేవుడిని పక్కన పెట్టడం అన్యాయస్తుడు కాదు వార్ఫా వెళ్ళిపోయింది కదా వార్ఫా నిజంగానే పెళ్లి చేసుకుంటుంది నిజంగానే పిల్లగానుంటుంది కానీ ఆ యొక్క మోయాబు చరిత్రను కలిసిపోయింది ఆమె ఆ మోయాబులను చెత్తకుండలను కలిసిపోయింది ఆమె కానీ రూతు చెత్తకుండలకు వచ్చినా సరే దేవుడు ఆమెను ఏం చేశాడు అంటే వైరాగ్యం కలిగి దేవుని కోసం ఇష్టంగా బ్రతుకుతున్నటువంటి త్యాగంగా బ్రతుకుతున్నటువంటి ఆమెను తీసుకొచ్చి తన వంశావళిలో చేర్చుకున్నాడు తన వంశావళిలో రాజుల వంశంలో చేర్చుకున్నాడు అధికారుల వంశంలో చేర్చుకున్నాడు ఆమె గర్భంలోంచి రాజులు వచ్చారు ఆమె గర్భంలోంచి దావీదు లాంటి రాజులు వచ్చారు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా సో వంశావళి ఆరంభమయ్యాయి అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ లోకం మనల్ని ఆఫర్స్ ఇస్తుంటుంది ఇదిగో మేము ఎంత బంగారం ఇస్తాం ఎంత కట్నం ఇస్తాం కదా మా అమ్మాయిని చేసుకో మా అబ్బాయిని చేసుకో దేవుని చిత్తం లేనటువంటి వాళ్ళని డబ్బుల చేత కొనిపించి డబ్బుల చేత తీసుకొచ్చి అనవసరం లవ్ అఫైర్లు పడేసి ప్రతి మీద చివరికి జీవితం అంతా నాశనం మా తెలిసినటువంటి ఒక అన్నున్నారు దేవుని సమర్పించుకున్నాడు చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు కానీ ప్రతి దేవుని బిడ్డ అతనికి ఆ తర్వాత మధ్యలో మరలా పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆశ ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఒక ఆశ వచ్చింది పెళ్లి చేసుకున్నాడు ఒక భయంకరమైన సాడిస్ట్ ఆ పిల్ల ఆ తర్వాత ప్రతి నిమిషం అనుమానాలతో వేధిస్తూనే ఉంటుంది ఎవరితో మాట్లాడనివ్వదు ఎవరికి ప్రార్థన చేయనివ్వదు ఎప్పుడు ఏదో విధంగా ఆయన గురించి చెడ్డ మాటలు చెప్తూనే ఉంటుంది చివరికి విసిగి 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 వ్యాసారిపోయి ఆయన సేవే వదిలేసేసాడు భయంకర పరిస్థితి వచ్చేసింది ఉన్నతమైనటువంటి పరిస్థితి తనతో పాటు సేవకులందరూ కూడా గొప్ప గొప్ప స్థితిలో సేవ చేస్తున్నారు నా దేశం ఒక హక్కున్నారు ఎంత అభిషేకం అంటే అసలు ఆ వాక్యం చెప్తూ ఉంటే అంత గంభీర ధ్వని భూమి కంపించేది కానీ మధ్యలో ప్రియ దేవుని బిడ్డ నాకు పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగిందని పెళ్లి చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అంటే భయంకరమైనటువంటి శరీర సంబంధి ఆత్మ సమయం ఒక్క దానికి కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు ఎక్కడ వాక్యం చెప్పనిచ్చేవాడు కాదు ఎవరైనా వాక్యం చెప్పి పొగిడారంటే ఈయనకి డిప్రెషన్ వచ్చేస్తుంది ఈయన ఇంకా భయంకరంగా హింసించడం మొదలు పెడతా ఉన్నాడు చివరికి ఆమె కూడా డిప్రెషన్ అయిపోయి మరుగైపోయి కనుమరుగైపోయింది ఎంతో బ్యూటిఫుల్ ఇప్పుడు చూస్తే పిచ్చిదానిలాగా అయిపోయి జుట్టం తెరబోసుకొని పిచ్చిదానిలాగా అయిపోయింది ఎక్కడ కనపట్లేదు ఒకప్పుడు టీవీలో ఎంతో చక్కగా వాక్యం చెప్పేదాం ఎంతో చక్క అనేకలు బలపరిచేది ఎంత అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్గా ఉండేది తన యొక్క పిలుపును తన యొక్క త్యాగాన్ని తన యొక్క వైరాగ్యాన్ని తనకున్నటువంటి ఆ జీల్ని తనకున్నటువంటి ఆ సేవా బీజాన్ని అంతటినీ సాతను స్మాష్ చేశాడు మేము ఊరికే పెళ్లి చేసుకుంటాం మీ అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టం ఈ అమ్మాయిని మా అబ్బాయి ప్రేమిస్తున్నాడు ఈ అమ్మాయి అంటే మా అబ్బాయికి ఇష్టం అని ఎన్నో మాటలు చెప్పి 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 చివరికి ఏ సేవ అనుభవలేని ఒక వ్యక్తిని ఏ సేవ సేవలకు వచ్చినటువంటి మరి ఏమాత్రం ఆలోచన ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే చివరికి ఏం జరిగింది అంటే జీవితం అంతా స్మాష్ అయిపోయింది ఎస్ ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఎందుకో పిలుచుకున్నాడు ఈ జీవితాన్ని అందరూ ఒకేలాగా ఉండాలని కాదు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలుగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అమ్మమ్మ తాతయ్య అయిపోవాలని కాదు ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది మనం అందరం ఒకే పని చేయాలని కాదు అందరు టీచర్లు అవ్వాలని కాదు అందరు ఇంజనీర్లు అవ్వాలని అందరు డాక్టర్లు అవ్వాలని కాదు దేవుడు ఒక్కొక్క ప్రణాళిక చొప్పున ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు దేవుడు తన ప్రణాళిక అత్యున్నతమైన స్థానం నిలబట్టడం కోసం ప్రియ దేవుని బట్టి చూడండి మీరు శ్రీని పురుషుని చేశాడు నపుంసకుని కూడా దేవుడే చేశాడు ఎందుకు పనికిరాని వాడిగా బతకడం కోసం కాదు లోకంలో తిరిగి చప్పట్లు కొట్టుకుని డబ్బులు అడుక్కొని తినమని కాదు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకు అంటే ఆ రోజులు రాణులను అలంకరించడానికి రాజ్యపు ధనాగారాలను కాపాడడం కోసం రాజ్యంలో ప్రజలను రాజ్యంలో అటువంటి ఆ రహస్యపు గదుల్లో ఎవరు వెళ్ళనటువంటి చోట ఉంచి వాళ్ళని కాపలా ఉంచి ఆ రాజ్యస్థలను కాపాడడం కోసం సో చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవునికి వాళ్ళ పట్ల ఉంది దేవుడు ఎవరిని వ్యర్థంగా సృష్టించడు కాకపోతే ఈ రోజున సృష్టినంత మోసం చేసి మాయ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నారు ఈ లోకం కాబట్టి దేవుని బిడ్డ నీ పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు కష్టాలు శ్రమలు కడగండ్లు యాతనలు ఎన్ని వచ్చినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ పట్ల ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయన చేతులు పెట్టి నిన్ను చేసుకున్నాడు ఆ మట్టిలో మహిమషను ఊది నిన్ను మహిమాత్మగా మార్చుకున్నాడు ఆయన మర్చిపోలేదు సహోదరుడు నిన్ను మర్చిపోలేదు సహోదరి నీ జీవితాన్ని ఆయన చేయిపట్టి నడిపించబోతూ ఉన్నాడు రూతు వచ్చిన వెంటనే ప్రియ దేవుని బిడ్డ ఆమె జీవితం చాలా శూన్యంగా కనబడింది ఎవరు లేనట్టు కనబడింది బ్రతుకులో తన జీవితం ఒకవేళ అయ్యో నేను
ఇక్కడేమీ లేదు వచ్చాను అని చెప్పేసి ఒకవేళ బాధపడే పరిస్థితి ఉండి ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత చూస్తే ఆమె జీవితం పండు వెన్నెలగా, దేవుడే ఆమె వంశంలో పుట్టేంత గొప్ప వెలుగుగా, గొప్ప సంపద గల దేశంగా దేవుడు ఆమెను ఒక సుచరిత్ర గల స్త్రీగా మార్చుకున్నాడు. ఆమె పేరు మీద గ్రంథాన్ని రాసిపెట్టాడు, ఆమె పేరు మీద హెడ్డింగ్ పెట్టి మరి గ్రంథాన్ని రాసిపెట్టాడు. ప్రైస్ నడ హల్లెలూయ. అబ్రహాం, శారా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, రిబ్కా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు మీద గ్రంథాలు రాయలేదు, కానీ ఈమె పేరు మీద గ్రంథాన్ని దేవుడు రాసిపెట్టాడు. సో ఎంత త్యాగపూరితంగా దేవుని ప్రజలతో ఉండాలని, వాళ్ళు ప్రేమిస్తే ఉండాలని కాదు, దేవుడు ఏదో ఇస్తే ఉండాలని కాదు, దేవుడికి తాను ఇవ్వాలని, దేవుని పక్షం తాను నిలబడాలని, దేవుని ప్రజలతో తానుండాలని, దేవుని తోటలో తానుండాలని, దేవుని కృపలో తానుండాలని. ప్రైస్ నడ హల్లెలూయా. ఇవి మరి రూతు గురించి ఒక చక్కని మాట రాయబడి చూద్దామా. రూతు గ్రంథం 3:9 చదువుకుంటాం. అతడు, నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదే. ఎదురాల పక్షం ఎంతోమంది యవనస్తులు పడ్డారంట, నీకు లైఫ్ ఇస్తా. నా మధ్య ఒకడు, ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వీడు ఏ ఉద్యోగానికి వెళ్ళడు, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు మానేసి ఇంట్లో కూర్చుంటాడు. చెప్తున్నాడంట మెసేజ్ పెట్టి, నీకు లైఫ్ ఇస్తా, నేను నీకు లైఫ్ ఇస్తా. నేను చెప్పాను, లైఫ్ ఎవరి దగ్గర లేదు, దేవుడి దగ్గరే ఉంది. ప్రైస్ హల్లెలూయ. నేనే మార్గం, సత్యం, జీవం. లైఫ్ అనేది ఎక్కడుంది అంటే దేవుళ్ళు మాత్రమే ఉంది, మనుషుల్లో మాత్రం లేదు. ఎవరైనా లైఫ్ ఇస్తానంటే మాత్రం ఒట్టి మాటలు అయ్యాను. లైఫ్ ఎవ్వడు ఇవ్వలేదు ప్రపంచంలో, నువ్వు ఇవ్వలేవు, నేను ఇవ్వలేను, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. లైఫ్ దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ హల్లెలూయ. ఇటువంటి మోసపూరితమైన మాటలన్నీ నమ్మి చెప్పండి, వాళ్ళతో ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టి ఎన్ని గందరగోళాలు తెలుసా, ఏడుపులు మొత్తుకోళ్ళు. ఆ తర్వాత చూస్తే, సిస్టర్ సిస్టర్ పలానా వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, సిస్టర్ పలానా చోట రమ్మని, పలానా డబ్బు ఇవ్వమని, లేకపోతే ఫోటోలు చూపిస్తానని, లేకపోతే ఫోటోలు బట్టబయలు చేస్తాను. అబ్బా ఎన్ని రకాల బ్లాక్మెయిల్ సిస్టర్, భరించలేకపోతాను, ఒక్కసారి చెప్పండి సిస్టర్. చూడండి ప్రదేవుని, నీ లైఫ్ మీద నీకు చాలా బాధ్యత ఉండాలి, నీ జీవితం చాలా బాధ్యతగా చూసుకోవాల్సిన మొదటి వ్యక్తి నువ్వే. సో కాబట్టి ఎవరైనా మోసం చేస్తూ ఉంటే మోసపోయేంతగా పిచ్చిగా నమ్మి ఆ తర్వాత చేతులు కాలితో తాకులు పట్టుకుని ఏడవద్దు దయచేసి. కాబట్టి నీ జీవితం చాలా ప్రధానమైంది, ప్రాముఖ్యమైన దేవుని దృష్టిలో. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మనుషుల చేతిలో మోసపోయి, పిచ్చి పిచ్చి మాటలు నమ్మి, పిచ్చి పిచ్చి వాటికి ఉద్రేకపడిపోయి, పిచ్చి పిచ్చి వాటికి వాగ్దానాలకు అన్నిటికి ఉద్రేకపడిపోయి వాటిని నమ్మి, నువ్వు అలా అన్నావు కదా ఇప్పుడు ఎందుకు చేయలేదు, నువ్వు అలా చేస్తానో ఎందుకు చేయలేదంటే ఎవరు చేయలేరండి. లైఫ్ ఎవరు ఇవ్వలేదు ప్రపంచంలో, దేవుడు ఒక్కడే ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనుషుల మాటలు నమ్మొద్దండి. ఇక్కడ యవనస్తులు రూతుని ఎదురాలని రూతుని అంటున్నారంట, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఇదిగో నీకు లైఫ్ ఇస్తాం రా అని చెప్పేసి అంటే, ఆమె ఆ యవనస్తులు వెంబడించకుండా, ఆమెను మరులు గొల్పే మాటలు మాట్లాడే వాళ్ళతో వెంబడించకుండా, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని నేరుగా తనకు నిజంగా న్యాయం చేయగలిగేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి కూర్చున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. తన సమీప బంధు దగ్గరకు వచ్చి కూర్చున్నది. మన దేవుడు మన బంధువు, మన సమీప బంధు, మన దేవుడు మన మన విడిపించేటువంటి సామర్థ్యం ఉన్న దేవుడు, మన దేవుడు మనకు విడుదల ఇవ్వగల శక్తివంతుడు, ఆయన సామర్థ్యం గల దేవుడు ఆయన. సో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడిపిస్తాడు. ఆయన తన వస్త్రపు చెంగు మన మీద కప్పుతాడు, మన మీద ఉన్న చెడ్డ పేరును కొట్టివేస్తాడు, మన మీద ఉన్నటువంటి దారిద్ర్యం శాపం విరగగొడతాడు, ఆయన టేకప్ చేస్తాడు. బోయాస్ ఏ విధంగా రూతు జీవితం టేకప్ చేశాడో నీ జీవితం అలాగే టేకప్ చేస్తాడు. ఒక విలువైన మార్గాల్లో, ఒక విలువైన స్థితిలో, విలువైనటువంటి ఉన్నత శిఖరములో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, గొప్ప చేస్తాడు. క్రైస్తలడు హల్లెలూయ హల్లెలూయ. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెప్తాను ఈ రోజున, లోకంలో యవనస్తులు, లోకంలో పనికిరాని మనుషులు చెప్పే మాటలు నమ్మి నీ బ్రతుకుని ఒకవేళ ఇస్తారులాగా ఆరేసావా, అయిపోయింది ఇంకా జీవితంలో, అయిపోయింది ఇంకా స్థానం ఇచ్చావా, అయిపోయింది జీవితం ఇంకా. కాబట్టి మనుషులకు స్థానం ఇవ్వకుండా రూతు ఏ విధంగా యవనస్తులు వచ్చినప్పుడు తనను పాడు చేయడానికి తన యొక్క తీర్మానాన్ని, దేవునికి తన పట్ల ఉన్న చిత్తాన్ని పాడు చేయడానికి చాలామంది యవనస్తులు వచ్చారు. నీకు వస్తారు సహోదరుడా, నీ దగ్గరికి వస్తారు, అలంకరించుకొని ముసుగులు వేసుకొని చాలామంది వస్తారు నీ దగ్గరికి కూడా. నీ చిత్తం పాడైందో, నీ లైఫ్ పాడైందా, ఒక్కసారి నువ్వు పాపంలో పడి ఆ పాపంలో మునిగిపోయావా, ఇక నువ్వు పనికి రాకుండా అయిపోయావా, సాతాను పక్కపక్కన అవుతాడు. ఇంకా అయిపోయిందిరా, నేను చెప్పింది అంతా నెరవేరింది, నేను పంపించినటువంటి దూతలు బాగా పనిచేశారు, నిన్ను ఓడించారు, అయిపోయింది ఇక నీ లైఫ్, ఇక దేవుడు నిన్ను వాడుకోడు, ఇక ఆయన చేయి పట్టుకోడు, నీ లైఫ్ అయిపోయింది. సాతాను ఇక పక్కపక్కన అవుతూ వాడు ప్లాన్ ఈ విధంగా అయినందువలన అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి ప్లాన్ చెడగొట్టినందుకు నవ్వుకుంటూ ఉంటాడు. అందుకే చెప్తాను ఈ రోజున, ప్రియ దేవుని బిడ్డ, దేవుని పట్ల అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఆశ్చర్యకరమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు.
నీ లైఫ్ జాగ్రత్త. ఎర్ర సముద్రం చీల్చాలంటే, దేవునికి 6 లక్షల ప్రజలు నడిపించాలంటే దేవునికి కావాల్సిన ఎంతమందో తెలుసా? ఒక్క మోషే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ప్రజలకు భూములు పంచి ఇవ్వాలంటే, నమ్మకంగా వారి స్వాస్థ్యాలు వాళ్ళకి ఇచ్చేయాలంటే నమ్మకస్తుడు యెహోషువ కావాలి. ఒక్కడు కావాలి యెహోషువ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కల్దీయ దేశంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరు కావాలంటే ఒక్క దానియేలు కావాలి దేవునికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేశంలో యూదులకు మరి ప్రాణగండం నుంచి విడిపించాలంటే, ప్రాణాపంచి తప్పించాలంటే, రాజశాస్త్రాలు కొట్టివేయాలంటే దేవునికి ఎవరు కావాలో తెలుసా? ఒక్క ఐస్తేరు కావాలి దేవునికి, ఒక్క మర్దకై కావాలి దేవునికి. ఒక్కళ్ళ చాలు, నీ ద్వారా గొప్ప ప్లాన్స్, నీ ద్వారా గొప్ప ప్రణాళిక నేను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. నీ ద్వారా అద్భుతమైనటువంటి కలిసిని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పి దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున దేవుడు నిన్ను తన యొక్క ఉన్నతమైన ప్రణాళికలు చేర్చుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలి, నీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేసి నడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఒక ఆయన సాధనంగా, ఆయన ఆయుధంగా, ఆయన గండ్రగొడ్డలిగా, ఆయన బలిష్టమైన చేతిలో బాణంగా చేసుకుని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ద్వారా రాజ్యాలు స్థాపించాలని, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని, ప్రపంచంలో వంశంలో నీ ద్వారా ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలోంచి రాజులు, అధికారులు, నీలోంచి రౌడీలు, గోండాలు కాదు. అక్రమంగా బతికి వాళ్ళ జీవితాల్లో అక్రమైన పిల్లలే పుడతారు ఖచ్చితంగా, అన్యాసులే పుడతారు ఖచ్చితంగా. నీ జీవితాన్ని యవనకాలను పరిశుద్ధంగా కాపాడుకుంటే రాజులు పుడతారు, అధికారులు పుడతారు, నీకు దేశాలు ఏలే వాళ్ళు పుడతారు. పెళ్లి కాకముందే అక్రమైన సంబంధాలు పెట్టుకుని, అక్రమం తిరుగుతూ, భయంకరంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా నీ శరీరాన్ని మలినం చేసుకుంటే నీ బ్రతుకు మలినమే అయిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వివాహము ఘనమైంది, పానుపు నిష్కలంకమైంది. నీ పానుపు నిష్కలంకమైనప్పుడు నీకు పుట్టబోయే సంతానం అంతా కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా రాజ్యాలు ఏలేవారని దేవుడు ఇస్తాడు, ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ యవ్వన కాలాన్ని కాపాడుకో. నీ యవ్వన కాలాన్ని ప్రభు రాజ్యం కోసం గొప్ప వారిని, గొప్ప సీడ్ని ప్రొడక్ట్ చేయడానికి నువ్వు నీ యవ్వన కాలాన్ని కాపాడుకున్నప్పుడు నీ పిల్లలు ఏలుబడి చేసేవారిగా మారుతారు, అద్భుతకరమైన వారిగా మారుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కనికరం చూపించి ఒకవేళ కొంతమందిని అధికారులుగా చేసిన ఆ తర్వాత వాళ్ళ జీవితంలో నాశనకరంగానే ఉన్నాయి. మీరు చూడండి, సొలొమోను దేవుడు ప్రేమించి అతను ఎంతగానో కనికరించి రాజుగా పట్టాభిషేకం చేయించాడు. ఆయనకంటే పెద్దోళ్ళు ఉన్నప్పటికీ మరి అతని మీద కనికరించి దేవుడు చేయించాడు, పట్టాభిషేకం చేయించాడు. కానీ సొలొమోను ఏం చేశాడు? దాన్ని నెరవేర్చాడా? దాని జ్ఞాపకం, దాన్ని సురక్షితంగా పరిపాలించగలిగాడా? దేవునికి దుఃఖాన్ని మిగిల్చాడు, దేవునికి భయంకరమైనటువంటి రోతను మిగిల్చాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, అతని యొక్క లైఫ్లో జరిగినటువంటి భయంకరమైన సంగతి మనకు తెలుసు. అక్రమంగా పుట్టినటువంటి సంతానం ఉన్నటువంటి అతడు సక్రమంగా బ్రతకలేకపోయాడు. దేవుడు అవకాశం ఇచ్చినా సరే సక్రమంగా జీవించలేకపోయాడు. అందుకే మన పిల్లలు గొప్పవారు కావాలంటే ఒక పరిశుద్ధమైన తల్లిగా, పరిశుద్ధమైన తండ్రిగా నీ జీవితం మారాలి. యథార్థవంతులైన తండ్రిగా నీవు ఉండాలి, యథార్థవంతులైన తండ్రిగా, తల్లిగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ ఋతుతో అంటున్నాడు, యవనస్తులు కొద్దివారే కానీ గొప్పవారే కానీ. అంటే కొద్దోళ్ళు ఆమె దగ్గరికి వచ్చారు, గొప్పోళ్ళు వచ్చారు. నిన్ను ప్రేమిస్తా, నిన్ను ప్రేమిస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, అబ్బా నువ్వు చాలా బాగున్నావు. కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి మాట లక్ష్య పెట్టకుండా ప్రియ దేవుని బిడ్డ, ఆమె తన మార్గంలో దేవుడు చూపించిన మార్గాలు వెళ్ళటం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఊరు వాళ్ళు అందరూ అంటున్నారు, అబ్బా ఈమె రాహీల్ లాంటిది, ఈమె లేయా లాంటిది, ఇజ్రాయేల్ కుటుంబాన్ని వర్ధిల్లింపచేసే ఒక వ్యక్తి ఈమె. అందరూ ఏక గంటముతోటి ఆమె వివాహం చేసుకోవడం ఒప్పుకున్నారు. బోయాజ్ ఒప్పుకున్నాడు. ఆమె వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓర్ఫా వివాహం జరిగింది, ఓర్ఫాకు పిల్లలు పుట్టారు. కానీ చరిత్రలు ఎక్కడ కనబడిన వాళ్ళు పుట్టారు, చెత్త కుప్పల చెత్తలాగా బతికి చచ్చిపోయారు. కానీ ఈమెకు వివాహం అయ్యింది, ఋతుకి ఘనమైన వివాహం, శ్రేష్టమైన దేవుడు ఆశీర్వదించిన వివాహం జరిగింది, శ్రేష్టమైన బిడ్డలు పుట్టారు ఆమెకి, అద్భుతం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ సహోదరుడు, సహోదరి, నీ ఎడల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నువ్వు ఎప్పుడైతే లోకపు ఎన్నికల నుంచి బయటకు వస్తావో, మనుషులు నిన్ను ఎన్నిక చేసినప్పుడు అబ్బా నువ్వు మహారాణివి, అబ్బా నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి, నువ్వు నా జీవితంలో వస్తే చాలా బాగుంటుంది, మా కుటుంబంలో వస్తే చాలా బాగుంటుంది, మనుషులు నిన్ను ప్రేరేపించినప్పుడు, దేవుని చిత్తం లేకుండా నువ్వు అడుగు పెడితే నీ జీవితంలో చాలా పోగొట్టుకుంటావు. దేవుని యొక్క ప్రణాళిక పోగొట్టుకోవడం, దేవుని ఉద్దేశాన్ని పోగొట్టుకుంటావు. కానీ ఎప్పుడైతే దేవునికి నువ్వు లోబడతావు, నిశ్చయంగా దేవుని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. రాజవంశీకుల్ని, రాజ్యంలో ఏలేటువంటి వాళ్ళని నీ జీవితంలో నుంచి నడిపిస్తాడు దేవుడు. నీకు ఏ చదువు రాకపోయినా నీ పిల్లలను ఘనులుగా, శ్రేష్ఠులుగా పుట్టిస్తాడు దేవుడు. యెషయాకి ఏ చదువు రాదు, కానీ ఆయన కడుపు నుంచి రాజులు పుట్టించాడు దేవుడు, సైనికులు పుట్టించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం వర్ధిల్లబోతున్నది, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటే అందరూ తలలు వంచి,
లార్డ్ జీసస్ హల్లెలూయా 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 గొప్ప దేవుడా శక్తిమంతుడా బలవంతుడా ఆశ్చర్యకరుడా మిమ్మల్ని ఆరాధిస్తాం స్తుతిస్తున్నాం ఇక మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోక గొప్ప తండ్రి దగ్గర రమ్మని కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయించండి పరిశుద్ధాత్మదేవ ఇది మీ సమయం పరలోకపు తండ్రి ఇది మీ సమయం పరిశుద్ధాత్మ తండ్రి కమ్ హోలీ స్పిరిట్ ఎంతమంది శరీరాశలతో నేత్రాశలతో ప్రభు తమ శరీరాన్ని లోకానికి అప్పగించి పనికిరాని వారుగా మారి దుఃఖములో మనుషులు మోసం చేసినప్పుడు అయ్యో మోసాన్ని తట్టుకోలేక ఎంతమంది ప్రభు యాతనలో పడి ఉన్నారు ఎంతమంది రోదంలో పడి ఉన్నారు అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షకుడు ఆమెరు దిగి రండయ్యా పరిశుద్ధుడు ఆమెరు దిగి రండయ్యా పరలోక తండ్రి మీరు రండినాయనా మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయించండి అయ్యా మీరు అభిషేకించండి అయ్యా ఆదరించండి అద్భుతం చేయండి మీరు దయ చూపించండి కనికరించమడుగుతున్నాము తండ్రి మీరు రక్తంతో కడి పరిశుద్ధపరచండి అయ్యా హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా పరలోక తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు మీ బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా రాజులకు అధికారులుగా ప్రధానులకి లోకలు బ్రతికేటువంటి గొప్ప సంతానాన్ని కానీ కృప దయచేయండి తండ్రి ప్రభు ఆ లోకం ఇచ్చే ఆఫర్స్ లోకం ఇచ్చేటువంటి క్షణికమైనటువంటి సంతోషాల వైపు తిరగకుండా క్షణికమైనటువంటి వాటి వైపు తిరగకుండా ప్రభు శ్రేష్టమైన వాటితో తిరిగే కృప దయచేయండి తండ్రి మీ దయలో కట్టి స్థాపించి నడిపించండి ఆశీర్వదించండి అద్భుత కార్యం చేయండి దయతో నింపండి మహిమతో నింపి నడిపించమని ఏ సుక్రీత శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడిగా దీవించి ఆశీర్వదించి ఉన్నత శిఖరం మీద ఉన్నతమైనటువంటి సంతానం ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఖ్యాతి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక సహాయం చేయునుగాక ఆమేన్ ఆమేన్ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా శ్రమల వేదనల గొడ్రాలితనమా నిరుద్యోగమా ఓటమియ సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్ కేహెచ్ వాడ నవాబ్పేట నెల్లూర్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు ఆమేన్ ఆమేన్.